వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్ పన్నాల. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. మనము ఈరోజు క్లాసులో కరెంట్ ఎకానమీ, ముఖ్యంగా సుస్థిరాభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నల గురించి డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ ఈ మధ్యలో కొన్ని నివేదికలు కూడా వచ్చాయి, వాటికి సంబంధించినటువంటి ఎకనామిక్స్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ గురించి ప్రాక్టీస్ చేద్దామండి. ఆల్రెడీ గత వీడియోలో చెప్పానండి, నోట్స్ ఇప్పుడు ఇచ్చేటువంటి పీడిఎఫ్ నోట్స్ శ్రవణ్ లాజిక్స్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి, మనకు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకోండి, శ్రవణ్ లాజిక్స్లో నాకు దీనికి సంబంధించినటువంటి నోట్స్ ప్రొవైడెడ్ చేస్తాను, పీడిఎఫ్ నోట్స్. దయచేసి ఆన్సర్స్ మాత్రం అడగండి, ఆల్రెడీ మీకు యూట్యూబ్లో చెప్తున్నాను, చూసుకోండి. ఓకే, ఈరోజు టాపిక్ కరెంట్ ఎకానమీ. నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక 10 మంది కన్నా షేర్ చేయాలని కోరుతున్నానండి. ఓకేగా టాపిక్లోకి వెళ్దామండి. సుస్థిరాభివృద్ధి సూచిక 2024లో సరి అయిన అంశాలను గుర్తించండి. ఈ నివేదికలో 167 దేశాలకు ర్యాంకులను కేటాయించారు. ఈ నివేదికలో అత్యున్నత ప్రగతిని సాధించిన దేశాలు వరుసగా ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్ దేశాలు కలవు. ఈ నివేదికలు చివరి స్థానంలో వరుసగా ఉన్నటువంటి దేశాలు దక్షిణ సూడాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, చాద్ అనేటువంటి దేశాలు. డి ఆప్షన్లో ఇండియా 109వ స్థానంలో కలదు అని ఇచ్చారు. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది మనందరికీ ఐడియా ఉండొచ్చు అనుకుంటున్నాను. ఆల్రెడీ గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మనకు ఒక టాపిక్కే పెట్టాడు, సుస్థిరాభివృద్ధి. భవిష్యత్తు తరాలకు నాణ్యమైనటువంటి జీవితాన్ని అందించడాన్ని ఏమంటారండి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్, అవర్ కామన్ ఫ్యూచర్లో బ్రెట్లాండ్ కమిషన్ వారు దీని గురించి మొట్టమొదటిసారిగా వివరణ ఇచ్చారు. ఓకే, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటివి టోటల్గా 17 టార్గెట్స్, లక్ష్యాలను పెట్టుకున్నారు. అవి ఎంతవరకు రీచ్ అవుతున్నారు అనేటువంటివి చూసుకోవటం జరుగుతుంది. అయితే ఈ రిపోర్టును సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ వారు ప్రచురణ చేయటం జరుగుతుంది. రిపోర్టును రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్లో మొత్తం ఎన్ని దేశాలకు సంబంధించిన ర్యాంకులను కేటాయించారండి అంటే 167 అండి. 167 దేశాలకు సంబంధించినవి ఇవ్వటం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. ఇక నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఈ నివేదికలో అత్యున్నత ప్రగతిని సాధించినటువంటి దేశాలు వరుసగా ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్ అని ఇచ్చారు. ఓకే, ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే అండి, ఫిన్లాండ్ దేశంలో ఎంత స్కోర్ వచ్చిందండి దాదాపుగా అంటే 66.4%, హయ్యెస్ట్ స్కోర్ తోటి మొదటి స్థానంలో ఉందండి. తర్వాత స్వీడన్, 65.7, డెన్మార్క్ తర్వాత థర్డ్ ప్లేస్లో ఉందండి. డెన్మార్క్ దాదాపుగా 65% స్కోర్ తోటి 85 స్కోర్ తోటి థర్డ్ ప్లేస్లో ఉంది. చివరి దేశాలు వరుసగా ఏమున్నాయండి అంటే దక్షిణ సూడాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, చాద్ అనేటువంటి. ఇండియా ఎన్నో స్థానంలో ఉందండి అంటే 109 ప్లేస్లో ఉంది, 109వ స్థానంలో ఉందండి ఇండియా. మరి గతంలో 2023 ఏ ర్యాంకులో ఉందండి ఇండియా? ఎన్నో ర్యాంకులో ఉందండి అంటే గతంలో 112వ ర్యాంకులో ఉంది. అంతకంటే ముందు 2022 121 ర్యాంకులో ఉంది. ఓకే అండి, ఇండియా ఎన్నో స్థానంలో ఉందండి అంటే 109 అంటే అన్ని ఆన్సర్స్ కరెక్టేనండి. ఏ బిసిడి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు నివేదిక 2023-24 సరి అయిన అంశాలను గుర్తించండి. ఓకే, నీతి ఆయోగ్ వాళ్ళు ఇటీవల విడుదల చేశారండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2024 అని, సుమన్ కే బేరి. ఓకేనండి, దీన్ని రిలీజ్ చేయటం జరిగిందండి. బీవీఆర్ సుబ్రహ్మణ్యం సిఇఓ ఇద్దరు కలిసి, సుమన్ బేరి మరియు బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఇద్దరు కలిసి రిలీజ్ చేశారు. ఈ డేటాకు సంబంధించినటువంటి అంశాలలో ఏముంది? మరి భారతదేశంలో ఈ నివేదికలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమున్నాయండి అంటే
ఉత్తరాఖండ్ అండ్ కేరళ కరెక్ట్ అండి 79 స్కోర్ తోటి మొదటి స్థానాలను ఆక్రమించాయి. 11వ స్థానం ఇక్కడ రెండవ చూడండి, చివరి స్థానంలో ఉన్నది ఎవరండి అంటే బీహార్ అని ఇచ్చాడు. కరెక్ట్ అండి, బీహార్ అతి తక్కువగా స్కోర్ వచ్చింది, దాదాపుగా 57 వరకు వచ్చింది. తెలంగాణలో ఈ నివేదికలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రము 11వ స్థానంలో ఉంది, ఇది కూడా కరెక్ట్ అండి. 74 స్కోర్ తోటి ఎన్నో స్థానంలో ఉందండి అంటే 11వ స్థానంలో కలదండి. మూడు ఆప్షన్స్ కూడా కరెక్ట్ గానే ఉన్నాయి. ఏబిసి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న, నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు నివేదిక 2023-24లో మొదటి స్థానంలోను మరియు చివరి స్థానంలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలు అండి, కేంద్ర పాలిత ప్రాంతాలను గుర్తించండి అని ఇచ్చాడు. చండీగర్, లడక్, చండీగర్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్. చండీగర్, లక్షద్వీప్ అని ఇచ్చాడు. గన్ షాట్ క్వశ్చన్స్ ఏనండి. చండీగర్ అతి ఎక్కువగా వచ్చిందండి, 77 స్కోర్ తోటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొదటి స్థానంలో ఉంది. చివరి స్థానంలో ఉన్నది ఎవరండి అంటే లడక్ వాళ్ళు ఉన్నారండి, దాదాపుగా 65 స్కోర్ తోటి చివరి స్థానంలో రావటం జరిగింది. నెక్స్ట్ మరొక ప్రశ్న, భారత్లో స్వతంత్రము వచ్చిన తరువాత జాతీయ ఆదాయము అత్యధికంగాను మరియు అతి తక్కువగా వృద్ధి రేటును నమోదు చేసుకున్న సంవత్సరం, జీడిపి వృద్ధి రేటు అండి జాతీయ ఆదాయం అంటే, ఇక్కడ జీడిపి వృద్ధి రేటు అతి ఎక్కువగా వచ్చింది ఎప్పుడు, అతి తక్కువగా వచ్చింది ఎప్పుడు, ఇది ఆన్సర్ చేయటం కొద్దిగా కష్టం. ఓకే అండి, ఇక్కడ చూడండి మనకు మన ఇచ్చినటువంటి సర్వేలో ఇచ్చాడు దీనికి సంబంధించింది. మన ఇండియాలో అత్యధికంగా జాతీయ ఆదాయంలో వృద్ధి రేటు నమోదు చేసుకున్న సంవత్సరం ఎప్పుడండి అంటే 2021-22. చూడండి టాప్ 3 ప్లేసెస్లో అత్యధికంగా నమోదైంది మొదటిసారి ఫస్ట్ టైం 1921-22 9.9 అయితే, తర్వాత స్థానంలో 1988-89 సంవత్సరాల్లో వచ్చిందండి 9.4, ఆ తర్వాత 1975-76లో రావటం జరిగింది 9.2, మొదటి మూడు ప్లేసెస్లో ఉన్నది. అత్యధికంగా వచ్చింది మాత్రం 2021-22 కరోనా తర్వాత ఎక్కువగా వచ్చింది గుర్తుపెట్టుకోండి, అతి తక్కువగా వచ్చింది కరోనా ఇయర్లో గుర్తుపెట్టుకొని, కరోనా వచ్చినటువంటి సంవత్సరంలో 2020-21 సంవత్సరాల్లో 6.2 వచ్చింది. అంతకంటే ముందు ఎప్పుడుండేనండి అంటే 1979-80లో -5.1%, రుణాత్మకంలోకి వెళ్ళిపోయాము. 1965-66లో రుణాత్మకం నెగిటివ్లోకి వెళ్ళిపోయాము 2.7. చూడండి అతి తక్కువగా వచ్చింది -6.2% వచ్చింది 2020-21. చూడండి ఇక్కడ ఆన్సర్ ఏదండి అంటే 1921-22-20-21 థర్డ్ ఆప్షన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన బహుముఖ పేదరిక సూచిలో అతి తక్కువ పేదరికము ఉన్న రాష్ట్రాలను గుర్తించండి. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ గురించి ఇచ్చాడు. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ విద్య, వైద్యము మెరుగైనటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని, ఓకే, మెరుగైన జీవన ప్రమాణాలను ఆధారం చేసుకుని, మూడు అంశాలు విద్య, వైద్యము, మెరుగైన జీవన ప్రమాణాలను ఆధారం చేసుకుని మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ను రూపొందించారు. దీనిని UNDP మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు రూపొందించడం జరిగింది. ఓకే, మరి వీళ్ళు ఇచ్చినటువంటి ఇటీవల దీనికి సంబంధించినటువంటి నివేదికను నీతి ఆయోగ్ వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ నివేదిక ప్రకారం అండి, మరి బహుముఖ పేదరిక సూచిలో అతి ఎక్కువగా ఉన్నటువంటి, అతి తక్కువగా పేదరికం ఉన్నటువంటి మూడు రాష్ట్రాలు ఏవి అని ఇచ్చాడు. వాస్తవానికి టోటల్గా పావర్టీ రేషియో ఎంతని తెలియజేశారండి అంటే ఇండియా మొత్తం 11.2% అని తెలియజేశారు. 2023 సంవత్సరంలో భారతదేశంలో పేదరిక శాతం 11.2 అన్నాడు. అతి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, తెలంగాణ. కేరళ సెకండ్ ఆప్షన్ చూడండి, కేరళ, తెలంగాణ, తమిళనాడు. థర్డ్ ఆప్షన్ కేరళ, పంజాబ్, తమిళనాడు. ఫోర్త్ ఆప్షన్ గోవా, కేరళ, తమిళనాడు అనేటువంటివి ఉన్నాయి. ఓకే అండి, దీనిలో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మొదటిది చూడండి, ఫస్ట్ది ఆప్షన్ ఫస్ట్ కేరళ ఉందండి అతి తక్కువగా.
ఆ తర్వాత తమిళనాడు, ఆ తర్వాత తెలంగాణలో అతి తక్కువగా ఉంది. నెక్స్ట్, నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసినటువంటి బహుముఖ పేదరిక సూచికలో ఎక్కువ పేదరికము ఉన్న 3 రాష్ట్రాలను గుర్తించండి. సేమ్ అండి, ఇంతకుముందు చెప్పాను. కాకపోతే చివరి స్థానంలో పేదరికము ఎక్కువగా ఉన్నటువంటి 3 రాష్ట్రాలు ఏవి? బీహార్, జార్ఖండ్, రాజస్థాన్. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్. బీహార్, రాజస్థాన్, జార్ఖండ్. బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ అని ఇచ్చాను. ఓకే అండి, ఇందులో ఆన్సర్ ఏదండి అంటే సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బీహార్, జార్ఖండ్, యూపీలలో, ఉత్తరప్రదేశ్లో అతి ఎక్కువ పేదరికము అనేటువంటిది ఉందండి. ఇది ఈరోజు క్లాస్ గురించి అండి డిస్కషన్. కొన్ని ప్రశ్నలు డిస్కషన్గా చేశాను, ఎగ్జామ్ దగ్గరగా వస్తుందండి. ఓకే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ గురించి కూడా డిస్కషన్స్ చేద్దామండి. మనకి ఏమేమి టాపిక్స్ కావాలో ఒకసారి కామెంట్స్ సెక్షన్స్లో పెట్టండి. నా యొక్క ఈ దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ కావాలి అనుకుంటేనండి, శ్రవణ్ లాజిక్స్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ MCQ క్లాస్ అని ఉంటుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఉచితంగా నోట్స్ అయితే ప్రొవైడెడ్ చేస్తాను. ఓకేనండి, స్టూడెంట్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్.